వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలకు అదనంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమైందని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 40 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే మీ ఇంటికి ఆర్టీసీ బస్సు పంపించడం జరుగుతుందని, మీ దర్శనం అయ్యే వరకు వేచి ఉండి తిరిగి మిమ్మల్ని గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుందని డిఎం రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని శివభక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మన తెనాలి నుంచి మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు 2 శ్రీశైలం బస్సులు తిప్పుతూ ఉన్నాం. ఇంకొక 2 బస్సులు అదనంగా రోజు ప్రతిరోజు శ్రీశైలం బస్సులు నడపడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎవరైనా 30-40 మంది కనుక మీరు రెడీగా ఉంటే మీ ఇంటి వద్దకే మా ఆల్ట్రా డీలర్స్ బస్సును పంపించి మీ శ్రీశైలం దాకా తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మళ్ళీ పికప్ చేసుకుంటాం. ఈ అవకాశాన్ని కూడా కేవలం మామూలు ఛార్జీలతోనే జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా, ఏదున్నా మీరు కనుక్కొని మీకు ఎలా అయితే కన్వీనెంట్ ఉంటుందో ఆ విధంగా ప్లాన్ చేసుకొని శ్రీశైలం కానీ క్వారీ కానీ గోవాడ కానీ ఈ తెనాలి డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాను. చక్కపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు తిరుపతమ్మ కథ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారులు చక్క ఏడుకొండలను థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పోపూరి రామ్మోహన్ రావు, జాలాది రాంబాబు, కె సాంబశివుడు, ఆలపాటి గౌతమ్ నరేంద్రనాథ్, కాకుమాను రామారావు, రావూరి హరీష్ బాబు సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, ఈదర వెంకట పూర్ణచంద్, సోమవరపు సాంబశివరావు, ఈదర శ్రీనివాసరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజా గారికి, మరి పెమ్మసాని థియేటర్ పోతురాజు గారికి, సాయి మాధవ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఏకాగివై నిర్భయంబున ఇటగున్ వచ్చి నా ఆడ్డలేక ఈ నడిరేయిన్ వల్ల కాటిన సమదహన విధి సల్పుసున్నావుగా. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ సందర్భంగా గత సంవత్సరం మే 29 నుంచి సంవత్సర కాలం పాటు ఎన్టీఆర్ గారు నటించినటువంటి చిత్రాలని మన పెమ్మసాని థియేటర్లో ఉచిత ప్రదర్శన చేస్తున్నారు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో. బుర్రా సాయి మాధవ్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని తిలగించి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. జై తెలుగుదేశం. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని అన్న క్యాంటీన్ల నందు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ నందు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్టీఆర్ అభిమానుల తరఫున ఎంతో మందికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలిని తీరుస్తున్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమం, ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప కార్యక్రమం. అన్నం పెట్టడం అనే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది, తర్వాత విద్యాదానం గొప్పది. అందుకని అన్నదానం కూడా చేయకుండా చేయాలని ఎంతో ఇబ్బంది పెట్టారు ఈ గవర్నమెంటు. దాన్ని మేము ఎదుర్కొని చక్కగా నిర్విరామంగా ఏమీ అడ్డంకులు లేకుండా ప్రతిరోజు మేము సక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహిస్తున్నాం. ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో ఇది చాలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ నందు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాధవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్ దాతలతో, వారి యొక్క ఔదార్యంతో రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తెనాలిలో 2 అన్నా క్యాంటీన్లు జరుగుతున్నాయి. ఈరోజు 2 అన్నా క్యాంటీన్లో మా గురుదర్యులు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారి సదీమణి ఆలపాటి మాధవి గారు వారి నేతృత్వంలో ఇవాళ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం అమారమి రోజు 2 క్యాంటీన్ల మీద 800 పైన అన్నార్థులు
वारी ఆకలి తీర్చుకుంటున్నారు। ఈ నెల 23 న టీడీపీ జోన్ 3 సమావేశం మంగళగిరి హైవే పక్కన గల సీకే కన్వెన్షన్ లో నిర్వహించాలని పార్టీ నిర్ణయం చేసినట్లు మాజీ మంత్రి నక్కానంద్ బాబు తెలిపారు। టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23 న జోన్ 3 పరిధిలోని ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు 3000 మంది పార్టీ మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జిలు యూనిట్ ఇన్చార్జిలు సమావేశానికి హాజరవుతారన్నారు। మంగళగిరి హైవే పక్కన గల సీకే కన్వెన్షన్ లో ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం నిర్వహణ ఖరారు చేశారు। ఈ మేరకు మాజీ మంత్రి నక్కానంద్ బాబు మరియు టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం సీకే కన్వెన్షన్ ను పరిశీలించారు। ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కానంద్ బాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలనే అంశంపై చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని వివరించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, బొచ్చి రామప్రసాద్, పిల్లి మాణిక్యారావు, దేవినేని శంకర్నాయుడు, చప్పిడి రాజశేఖర్, పార రామకృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు। సంక్షేమ హాస్టల్స్ గురుకులంలో సరైన పౌష్టిక ఆహారం అందక స్టూడెంట్స్ ఆకలితో అలమటిస్తున్నారని మాజీ మంత్రి నక్కానంద్ బాబు ఆరోపించారు। మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్క మీడియాతో మాట్లాడారు। టీడీపీ హాయంలో పెంచిన మెస్ ఛార్జీ తప్ప వైసీపీ ప్రభుత్వం కొత్తగా పెంచిన దాఖలాలు లేవన్నారు। పెరిగిన నిత్యావసర ధరలతో తక్కువ ధరతో సరైన భోజనం ఎలా ఇస్తారో మంత్రి మేరుగు నాగార్జున చెప్పాలని డిమాండ్ చేశారు। సంక్షేమ హాస్టల్స్ గురుకులాల్లో పరిస్థితులపై చర్చకు మంత్రి సిద్ధమా అని ఆనంద్ బాబు సవాల్ చేశారు। మన పిల్లలు అంటే ముఖ్యమంత్రి గారి పిల్లలు మంత్రుల పిల్లలు చదువుతా ఉంటే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటారో ఆ సౌకర్యాలు కలిగిస్తున్నాం అని చెప్తున్నారు। వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లజ్జా ఉంటే వెళ్దాం రమ్మనండి, హాస్టల్స్ కి వెళ్దాం, గురుకులాలకు వెళ్దాం, ఎక్కడన్నా వారికి కడుపు నిండా తిండి దొరుకుతా ఉందా, టైం కి పౌష్టికాహారం అనేది లభ్యం అవుతా ఉందా, అసలు ఏ పరిస్థితుల్లో హాస్టల్స్ లో పిల్లలు ఉన్నారనేది పరిశీలనకు రమ్మని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా। నాగార్జున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున ఒక ఛాలెంజ్ చేశాడు, నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ఈ పోటుగాడితో ఛాలెంజ్ కి రావాలి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను బహిరంగ చర్చకు రావాలని। నీ ముఖానికి అంత లేదు గానీ ముందు పిల్లల సంగతి ఆలోచించు, నువ్వు మంత్రి ఎంతకాలం అయింది, నువ్వు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి హాస్టల్స్ లో గానీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో గానీ, రా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఎక్కడ పెడదాం చర్చ చెప్పు, గుంటూరులో అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడతావా చర్చ, టైం డేట్ నువ్వు ఇస్తావా, నన్ను నియమంటావా, నీకు దమ్ముంటే లేదు నువ్వు రా నేను వస్తా, ఎక్కడికి రమ్మంటావు ఎప్పుడు రమ్మంటావు, నువ్వు ఫిక్స్ అయిపోతే 4 రోజులు చూసి నేనే చెప్తా డేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు। చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు। గుంటూరులోని వైసీపీ రీజనల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు। టీడీపీ ప్రభుత్వ హయాంలో టీ పాలు అమ్మే వాళ్లు సూటు వేసి పెట్టుబడుల సదస్సులో కూర్చోపెట్టారని తీవ్రంగా విమర్శించారు। వైసీపీ ప్రభుత్వ హయాంలో నిజమైన పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల సదస్సుకు హాజరవుతున్నారని చెప్పారు। గత ప్రభుత్వంలో పెట్టుబడుల సదస్సు ఫోటోలు పేపర్లకే పరిమితమైందని విమర్శించారు। లోకేష్ పాదయాత్ర గురించి రాష్ట్రంలో ఎవరూ చర్చించుకోవడం లేదని డొక్కా అన్నారు। ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రైనర్ మెమోరాండం అది ఇండస్ట్రీ పెట్టడానికి చాలా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, అది దానిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 79% షూటప్ అయింది, పెరిగిందనమాట, గతంలో అంత పర్సంటేజ్ లేదు ఇన్వెస్ట్మెంట్స్, ఇంత అడ్వాన్స్గా ఇంత లాంగ్ రన్తో పనిచేయట్లేదు, చాలా దురదృష్టంతో పనిచేస్తున్నాడు మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన దగ్గర మేము మరిన్ని పెట్టుబడులు పెడతాం ఈ రాష్ట్రం అని చెప్పి అలాంటి పెద్ద పారిశ్రామికవేత్త మరి ప్రజలందరి ముందు ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు। అందువల్ల ఇప్పుడు రేపు జరగబోయే వైజాగ్ పెట్టుబడుల సమితి కానీ ఇప్పుడు జరుగుతున్న ఆన్గోయింగ్ ప్రాసెస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెట్టుబడులు భారీగా వస్తూ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తూ ఉన్నాయి, తద్వారా పెట్టుబడుల ద్వారా ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ ద్వారా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, యువతకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో యువత అంతా నమ్మకంగా ఉన్నారు, ఆయన ద్వారా మాకు జాబ్స్ వస్తే నమ్మకంగా ఉన్నారు, ఇంకా మరింత కాలం అలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటా ఉన్నారు। సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు బయోపిక్ తొలి షెడ్యూల్ పూర్తి, దర్శకుడు దిలీప్ రాజా వెల్లడి। ఈ నెల 23న మంగళగిరిలో టీడీపీ జోన్ 3 సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు।
రైతు సోదరులు పంట నమోదుతో పాటు ఈ కేవైసి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఏవో ప్రేమ్ సాగర్ సూచన. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.